హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో నేను చాలా సింపుల్ అయిన లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కింద ఇచ్చారండి, చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు నేను అరోమా రైస్ చేయబోతున్నానండి. దీంట్లో అల్లం ఎల్లిపాయ పేస్ట్ అంతా ఉపయోగించాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా ఈ రైస్ అనేది తయారు చేయించండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారిగా మీరు మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే అయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రండి, ఈ అరోమా రైస్ తయారీ విధానం ఎలా అని చూద్దాం. ఈ రైస్ తయారీ కోసం నేను కుక్కర్ పెట్టానండి, దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు వేస్తున్నానండి, తర్వాత యాలకులు వేశాను, తర్వాత దాల్చిన చెక్క వేశాను. ఒకసారి ఫ్రై చేయాలండి. తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది మీడియం సైజ్ది. తర్వాత కొంచెంగా పసుపు వేసి కాసేపు బాగా ఫ్రై చేయాలండి. తర్వాత దీంట్లో క్యారెట్ ముక్కలు వేస్తున్నాను, తర్వాత బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను, తర్వాత బీన్స్ ముక్కలు వేస్తున్నాను, తర్వాత పచ్చి బఠానీ వేస్తున్నానండి. తర్వాత ఈ కాయగూర ముక్కలకు సరిపడే ఉప్పు వేసి కలుపుతూ బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఈ కాయగూర ముక్కలు మగ్గనిస్తే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత దీంట్లో కొంచెంగా పుదీనా, కొంచెంగా కొత్తిమీర వేయాలి. పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత దీంట్లో మసాలా దినుసులు వేయాలండి. ఈరోజు నేను ఎక్కువగా మసాలా దినుసులు ఏమి ఉపయోగించడం లేదు, పోపు వేసినప్పుడు కూడా తక్కువగానే వేశాను. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను, తర్వాత ధనియాల పొడి వేస్తున్నానండి, తర్వాత గరం మసాలా వేస్తున్నాను, తర్వాత ఈ రైస్కి సరిపడినంత ఉప్పు వేస్తున్నానండి. వేసిన తర్వాత ఈ మసాలాలు పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత దీంట్లో నీళ్లు వేయాలండి. ఈరోజు నేను బాస్మతి బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు వేయాలండి. నేను ఈరోజు ఈ గ్లాస్తోనే 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, దీంతో 2 గ్లాసులు నీళ్లు వేశాను. నేను ఎప్పుడు చెప్పే విషయమేనండి, నేను బాస్మతి బియ్యం లూజ్లో తీసుకుంటాను, బియ్యం అమ్మే చోట లూజ్లో తీసుకుంటాను. అందుకని చెప్పి 1కి 2 వేస్తాను. మీరు ప్యాకెట్ రైస్ వాడుతున్నట్లయితే కనుక 1కి 1.5 వేయండి, సరిపోతుంది. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఎసరు మరగనివ్వాలండి. ఎసరు మరిగిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టి ఉంచిన బాస్మతి బియ్యం వేస్తున్నానండి. నీళ్ళు అనేవి లేకుండా వేయండి. బాస్మతి బియ్యం నానబెట్టేది 20 నిమిషాల నుంచి 1/2 గంట అయితే సరిపోతుంది, ఎక్కువసేపు నానబెట్టొద్దు. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలపాలండి. కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. నేను ఈరోజు చిన్న బన్నర్లో పెట్టాను అనమాట, హై ఫ్లేమ్లోనే పెట్టాను. మీరు కనుక పెద్ద బన్నర్లో పెట్టినట్లయితే కనుక మీడియం మంటలో పెట్టి 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. కుక్కర్లో వంట చేయడం తెలియని వారి గురించి ఒక విషయం చెప్తున్నానండి, మీరు ఎప్పుడు కుక్కర్లో వంట చేసినా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత, విజిల్ తీసిన తర్వాత మాత్రమే మూత అనేది ఓపెన్ చేయాలండి. మీరు కనుక ప్రెషర్ ఉన్నప్పుడే మూత ఓపెన్ చేసినట్లయితే కనుక ఆ ప్రెషర్కి కుక్కర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. మొదటిసారి చేసేవారు ఒకసారి గమనించండి, ఎందుకంటే చాలామంది నన్ను కుక్కర్లో వంట చేయడం ఎలా అని చెప్పేసి నన్ను అడిగారు, వాళ్ళ కోసం అని చెప్పి కూడా నేను ఇది చెప్తున్నానమాట. ఇక్కడ మీరు చూసారంటే చూడండి, మనం 1కి 2 గ్లాసులు నీళ్లు పోసిన రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, కొంచెం కూడా ముద్ద అవ్వలేదు, అంతేకాకుండా అడుగు అంటలేదన్నమాట. మీరు ఇక్కడ చూసారంటే ప్రతి పలుకు చాలా బాగా ఉడికిందండి. నేను వేడిగా ఉన్నప్పుడు కలపను, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు కలిపినప్పుడు ఏమవుతుందంటే బాస్మతి బియ్యం అనేది మెత్తగా పొంగల్లా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి నార్మల్గా పై పైన కొంచెంగా కలిపి చూపిస్తున్నానండి. ఒక 5-10 నిమిషాల తర్వాత మనం కలిపినట్లయితే కనుక రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది, ఆవిరి వలన రైస్ అనేది సరిగ్గా కనిపించడం లేదని నేను కూడా వీడియో కట్ చేయలేదనమాట, అలాగే కంటిన్యూ చేసేసాను. ఇది చాలా టేస్టీగా ఉందండి రైసు, మీ పిల్లలకి పెట్టేవండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా అసలు అవసరం లేదండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇష్టం లేని వారికి ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఒకసారి మీరు కూడా ఈ రైసు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్ అయిన ఒక లంచ్ బాక్స్ రెసిపీ, అరోమా రైస్ తయారీ విధానం ఎలా అని చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చకపోయినా కామెంట్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.